శ్రీ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. ఈ అరణ్య ప్రాంతంలో ఎలుగొండ అడవి. ఈ ప్రాంతంలో ఇది కొండ ప్రాంతం అన్నమాట. అయితే మనము చిట్టడవిలో ఉన్నాము. ఇదంతా కూడా అడవి ప్రాంతంలో రకరకాల చెట్లు ఉన్నాయి. వాటిల్లో మనకి ముఖ్యమైన చెట్టు దేవదారు చెట్టు అని ఒకటి ఉన్నదన్నమాట. అంటే దేవదారు చెట్టు అంటే అందరికి తెలియకపోవచ్చు, ఆయుర్వేదంలో ఒక మూలిక అన్నమాట. అది అది మీకు ఇప్పుడు మీకు చూపిస్తాను, దాని గురించి వివరిస్తాను. ఈ చెట్లల్లో అది ఒక చెట్టుగా ఉంటుందన్నమాట. ఈ చెట్లల్లోనే ఒక చెట్టుగా ఉంటుంది, దాన్ని మీకు ప్రత్యేకంగా చూపిస్తాను. ఇది దేవదారు చెట్టు. ఈ యొక్క దేవదారు చెట్టు పూర్వకాలములో మనకి ధాతునామ సంవత్సరం అని ఒక 70 సంవత్సరాలకు పూర్వం అన్నమాట. ధాతునామ సంవత్సరములో ప్రతి ఒక్కరూ ధాతు అంటే దాత, దాతలంటే మనకి సహాయం చేసేవాళ్ళే లేరు. ఏమి సహాయం అంటే ఆహారం అన్ని దానం చేసేటువంటి దాతలే లేకపోవటం వల్ల అప్పుడు దాత కరువు వచ్చింది. దాత కరువు అంటారు దాన్ని. ఆ కరువులో అనేక రకాల వనమూలికలను మనము సేకరించుకొని తిన్నాము. వాటిల్లో కూడా ప్రధానమైనటువంటి ఆకు ఈ యొక్క దేవదారు ఆకు. ఈ దేవదారు ఆకుని మనము ఆహారంగా కూడా తీసుకొని ఎంతో కాలం కూడా బ్రతికినటువంటి దాఖలాలు పూర్వం ఋషులు ఉన్నారు, ఎందరో ఉన్నారు. వాళ్ళల్లో కూడా మనము ఆ యొక్క దాత కరువులో కూడా మనము తిన్నాము ఈ ఆకుని మన పూర్వీకులు. అయితే ఇది ప్రస్తుతము దీన్ని ఆయుర్వేదంలో ఎలా ఉపయోగించుకుంటారనేటువంటి ఉద్దేశం కలిగితే, మనకి ఆయుర్వేదంలో ఎలా ఉపయోగించుకోవాలంటే ఈ యొక్క ఆకులను మనము సేకరించుకొని కూరలాగా అంటే తాళింపులాగా చేసుకొని తిన్నట్టుగానైతే ఈ చెట్టు ఆకుని మనం మన శరీరంలో ఎన్నో రకాల విషపూరితమైనటువంటి ఆహారాలు తింటున్నాం కాబట్టి ఆ విషతుల్యాలన్నీ కూడా బయటికి పంపించేసి మన శరీరంలో రక్తశుద్ధిని చేసి మనకున్నటువంటి రోగాలన్నిటినీ కూడా రూపుమాపి మనకి స్వచ్ఛమైనటువంటి రక్తాన్ని ప్రసరింపచేసేటువంటి ఈ యొక్క చెట్టు యొక్క ఆకు. ఈ చెట్టు యొక్క ఆకు మనకి రక్తశుద్ధిని చేయటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అట్లానే మనకు కొంతమందిలో నుసి పురుగులు పడుతూ ఉంటాయి మలములో, ఆ నుసి పురుగులను కూడా ఇది నివర్తించబడతాయి. అట్లానే మనకి మలబద్ధక సమస్య గన ఉంటే ఈ యొక్క ఆకు కూర గన చేసుకొని తింటూ ఉంటే మలబద్ధక సమస్య కూడా పోతుంది. అట్లానే మనము ఎండించిన ఆకుని గనక ఉదయము సాయంత్రము ఒక స్పూను లెక్కన వేడి నీళ్ళలో గనక తాగుతూ ఉంటే మలబద్ధక సమస్య పోవడం జరుగుతుంది. ఇంకా కూడా ఉన్నటువంటి రోగాలన్నీ కూడా ఖచ్చితంగా మన శరీరంలో విషతుల్యాలన్నింటినీ పోగొట్టి మనకి పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఈ యొక్క దేవదారు చెట్టు. ఇది భగవంతునికి అంటే వినాయకునికి ఇది గొప్ప ఆరాధ్య చెట్టు. మనము ఆరాధించాలంటే ఈ యొక్క ఆకులను మారేడు చెట్టులాగా మనం కూడా దీని యొక్క పువ్వులు ఆకులను కోసి భగవంతునికి నివేదన కొరకు ఇది చేస్తారు. మన పూర్వీకుల ఆయుర్వేద నిపుణులంతా కూడా ఈ యొక్క ఆకుని భగవంతునికి నివేదంగా చేసినటువంటి విధానాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఆయుర్వేద పరంగా దీని యొక్క ఔషధ గుణాలు ఎంతో అపారంగా ఉన్నాయి, ఇంకా కూడా ఉన్నాయి. కానీ వాటన్నిటిని చెప్పడానికి ఈ యొక్క వీడియో చాలలేదు. మళ్ళీ ఇంకొకసారి వీడియోలో మీకు అన్నీ కూడా సవిస్తారంగా తెలియజేస్తాను. అయితే మీకు ముఖ్యంగా నేను చెప్పబోయినటువంటి మూలికల్లో ఇది దేవదారు చెట్టు. ఈ యొక్క దేవదారు చెట్టుని మలబద్ధక సమస్య ఉన్న వాళ్ళు ఇంకా అనారోగ్య పాలయ్యి మనము హాస్పిటళ్లకు ఎంతో లక్షల లక్షలు ఖర్చు పెడుతూ ఈ రోజుల్లో మనము తిరుగుతున్నాము కిడ్నీల ప్రాబ్లం అని. అలాంటి ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం కూడా రానియకుండా ఈ యొక్క చెట్టు మనల్ని కాపాడుకుంటుంది. ఎందుకంటే దీనికి మలబద్ధక సమస్య లేకుండా చేస్తుంది కాబట్టి కిడ్నీలు కూడా ఫిల్టర్ అనేది చేస్తాయి, బాగా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క చెట్టుని మనము ఆరోగ్యపరంగా ఉపయోగించుకుంటే మనము రక్తశుద్ధి జరిపి మన కిడ్నీలను లివర్ను గుండెని ఎంతో బలంగా చేసి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ యొక్క చెట్టు ద్వారా మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీరు కావాలంటే వ్యాసప్రోక్తమైనటువంటి గ్రంథంలో వైద్య గ్రంథంలో ఇది సవిస్తారంగా చెప్పబడి ఉంది. మీకు తెలిసినటువంటి ఆయుర్వేద గ్రంథాలలో కూడా ఈ చెట్టు గురించి సవిస్తారంగా చెప్పబడి ఉంది. మీకు దొరకని వాళ్ళు కనుక ఉంటే మమ్మల్ని కనుక సంప్రదిస్తే ఈ యొక్క ఆకుచూర్ణాన్ని కానీ
దీని యొక్క బెరడు కానీ మేము పంపించగలవారము. మా ఫోన్ నెంబర్లు పై వీడియోలో ఉంటాయి, మళ్ళీ కూడా మేము పెడతాము. మా నెంబర్లకు కాల్ చేయండి. మీకు ఇంకా కూడా ఆరోగ్యపరంగా మీకు కొన్ని తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మేము కొన్ని తెలియజేయగలవారము మాకు తెలిసిన పరిధిలో. ఇట్లా సర్యో జనో సుఖినో భవంతు.